వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ గౌరవ న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ చేసిన అసాధారణ వ్యాఖ్యలు మీడియా రంగంలోనూ ప్రజా జీవితంలో ఉన్న వారికి కనువిప్పు కలిగించాలి. పత్రికా రంగంలో దాదాపు 5 శతాబ్దాల పాటు పనిచేసిన నేను అనేక మార్లు టీవీ చర్చల్లో ఈ అంశాల మీద చర్చించాను. గౌరవ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాల గురించి చర్చించడం జరిగింది. మేము పత్రికా రంగంలో ప్రవేశించినప్పుడు విచారణలో ఉన్న కేసులపై వార్తలు రాసేటప్పుడు న్యాయమూర్తులు సాక్షుల మీద ప్రభావం పడే విధంగా వార్తలు రాయవద్దని మాకు సీనియర్ సంపాదకులు చెప్పేవారు. మేము కూడా ఆ అంశాలను మా జూనియర్లకు చెప్పేవారు. అయితే క్రమంగా మీడియా రెచ్చిపోవడం ప్రారంభించింది. న్యాయస్థానాలు అంశాలను పెద్దగా పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండటం మొదలైంది. దీనితో మీడియా ఇష్టారాజ్యంగా వార్తలు రాయడం ప్రారంభించింది. టీవీ ఛానల్స్ వచ్చాక ఈ ధోరణి బాగా ముదిరిపోయింది. తమకు అనుకూలంగా మాట్లాడే వారిని నిపుణులు ప్యానలిస్టులు అనే ముద్రవేసి గంటల తరబడి చర్చలు పెట్టడం, ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పట్టించడం, న్యాయమూర్తులకు పక్షపాతం అంటగట్టడం సర్వసాధారణం అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ విచారణ జరిగినప్పుడు వ్యవస్థల దుర్వినియోగం జరిగినట్టే మీడియా దుర్వినియోగం కూడా విపరీతంగా జరిగింది. అక్కడ కొంత విజయాన్ని సవిచూసి జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుకున్న మీడియా ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో కూడా అదే చేయాలని చూసింది. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిపై కేసులు వేయాలి, ఎవరిని అప్రూవర్గా మార్చాలి, ఎవరికి బెయిల్ ఇవ్వరాదు అనే అంశాలపై తానే తీర్పరిగా మీడియా వ్యవహరించడం ప్రారంభించింది. మే 31 తేదీన గౌరవ న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ ఈ ధోరణికి అడ్డుకట్ట వేయటమే కాకుండా రానున్న కాలంలో మీడియాపై కట్టుబాట్లు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. ఆయన తన ఆర్డర్లో ఏ అంశాలు పేర్కొన్నారో తెలుసుకోవడానికి ఆయన మాటల్లోనే ప్రయత్నిద్దాం. ప్రస్తుత పిటిషన్ను పరిశీలించే ముందు న్యాయ ప్రక్రియ పక్కదోవ పట్టించడానికి, న్యాయమూర్తిగా నా ప్రతిష్టను భంగంపరచడానికి, బెదిరించడానికి, స్వతంత్ర ఆలోచన ధోరణితో న్యాయమైన నిర్ణయం జరగకుండా అడ్డుకోవటానికి ప్రయత్నాలు జరిగాయి. మీడియాలో కొన్ని సంస్థలు వారి నేపథ్యం సరిగా లేదని తెలిసినా అటువంటి వ్యక్తులను నా మీద ఉసుకొలిపారు. వ్యక్తిగత విమర్శలతో నన్ను బెదిరించడానికి, నా ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నించారు. మీడియా మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఫోర్త్ ఎస్టేట్ నిర్వహించే పాత్రను నేను గౌరవిస్తాను. ఏ నిర్ణయంపైన అయినా వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. సరైన ప్రజాస్వామ్యంలో అది తప్పనిసరి. అయితే కొద్దిమంది వ్యక్తులు తప్ప మీడియా సంస్థలు ప్రతిష్ట నానాటికి దిగజారిపోతున్నది. ఒక మీడియా సంస్థలో జరిగిన చర్చలో పాల్గొన్న ఒక సస్పెండ్ అయిన డీటైన్డ్ అయిన జడ్జి నా మీద నేరుగా దాడి చేశాడు. నాకు డబ్బు సంచులు చేరుకున్నాయి అంటూ వ్యాఖ్యానించాడు. చర్చలో ఉన్న ఇతరులు గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వారి హావభావాలు కూడా వారు అప్రతిష్టాకరమైన భాషను ఉపయోగించారు. వారి హావభావాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. కోర్టు ప్రొసీడింగ్స్ను వాదనలను వక్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే అటువంటి విమర్శలను నేను అసలు పట్టించుకోను. నాకున్న ఇమేజీని అటువంటి విమర్శల వల్ల దెబ్బతింటే అది అసలు ఇమేజే కాదని నాకు బాగా తెలుసు. అయితే ఇటువంటి విమర్శలు చేష్టల వల్ల వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఈ ప్రతిష్టను కాపాడటానికి ప్రత్యేక ప్రయత్నం జరగాలి. వ్యక్తులు కొందరు చేసిన విమర్శలకు నేను ఎక్కువగా మనస్తాపం చెందలేదు. అయితే అటువంటి వ్యక్తులను కొద్ది మీడియా సంస్థలు సహకరించడం నన్ను ఎక్కువగా బాధించింది. కోర్టు ధిక్కరణ చట్టం కింద అటువంటి వ్యక్తులను సంస్థలను శిక్షించవచ్చు. అయితే నేను అటువంటి పని చేయాలని అనుకోవటం లేదు. అయితే ఎటువంటి చర్య తీసుకోవాలి, అసలు చర్య తీసుకోవాలా వద్దా అనే అంశంపై న్యాయ వ్యవస్థ అధినేత నిర్ణయించాలి. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ఒక దశలో నేను ఆలోచించాను. అయితే సుప్రీంకోర్టు ఆదేశం పదవి స్వీకరించే సంపుడు చేసిన బహిరహితంగా నిధులు నిర్వహిస్తామని, భయరహితంగా విధులు నిర్వహిస్తామని వితౌట్ ఫియర్ చెప్పడం నాకు గుర్తుకు వచ్చాయి. దీనితో మనసు మార్చుకున్నాను. మహాన్యూస్ ఏబిఎన్ న్యూస్ ఛానల్స్లో 2023 మే 26వ తేదీ సాయంత్రము ఎర్లీ నైట్ రాత్రి జరిగిన చర్చల వీడియో క్లిప్పింగ్లను ఏ మార్గంలో లభిస్తే ఆ మార్గంలో సేకరించి నేను ఇచ్చిన ఆర్డర్తో సహా ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించాను. దానిపై తెలంగాణ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు అంటూ జస్టిస్ లక్ష్మణ్ తన ఇంట్రడక్టరీ అంటే కేసు విచారణ చేపట్టడానికి ముందు ఈ అంశాలను ప్రస్తావించారు. తర్వాత అసలు కేసులోకి వెళ్ళి బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనే అంశాన్ని ప్రస్తావించారు. అది ఒక వేరొక వీడియో చేద్దాం.